వేడెక్కుతున్నాయి, యుద్ధ వాతావరణం అయితే నెలకొంటుంది. ఏదైతే ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఏదైతే ప్రజలదని చెప్పుకునే ప్రభుత్వం సొమ్ముతో జరిగేటువంటి అభివృద్ధి గురించి ఈ పార్టీ వాళ్ళు వచ్చేసి మాదంటారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చేసి మాదంటారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏం చేసిందంటూ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నిన్నగాక మొన్న వచ్చింది, వాళ్ళు చేసింది ఏముంది, మేము శాంక్షన్ చేసిందంటూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యన మాటల యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం మనం నయీం నగర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఎవరు ఏదిన్నప్పటికీ కూడా పబ్లిక్ సంబంధించిన గవర్నమెంట్ అనేది పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ సంబంధించినటువంటి ఆస్తిని ఇవాళ అభివృద్ధి పనులకి ఉపయోగిస్తున్న తరుణంలో ఈ పార్టీ ఆ పార్టీ కొట్టుకుంటూ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఒకళ్ళు ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ రెండు పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఇరు వర్గాలు చేరుకొని తోపిసలాడు జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అటు పోలీసులు వాళ్ళని మోహరించవచ్చు, ఇరువైపులా వర్గాలకి గొడవలు జరగకుండా అయితే వీళ్ళు అడ్డుపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వాతావరణం అయితే ఉధృతంగా ఉంది. ఇక్కడ పోలీసు వారు చేరుకొని ఇరు వర్గాల వాళ్ళని, ఇక్కడ వీళ్ళు ఎవరిని కూడా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా చేస్తున్నారు. కానీ అటు కార్యకర్తలు ఇటు కార్యకర్తలు మాటల యుద్ధంతో అయితే ఇక్కడ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవాలి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఏంటి ఈ వాతావరణం ఒక్కసారిగా ప్రజల్ని భయబంధులకు గురి చేసేలాగా, అభివృద్ధి జరిగింది ప్రజలకు చెప్పాలి, కానీ అటు వాళ్ళు జరిగింది మా వాళ్ళే అని చెప్తున్నారు, ఇటు మీరేమో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళే చేశారని చెప్తున్నారు. ఒక మేయర్గా మీరున్నారు, అసలు ఏ టైంలో శాంక్షన్ అయింది, ఎంత ఫండ్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఎంత, ఎప్పుడు పూర్తి స్థాయిలోకి వచ్చింది, అసలు ఎవరి వల్ల జరిగింది? ఇది జరిగిన దాంట్లో 2022లో శాంక్షన్ అయింది వాస్తవం, కానీ 22లో శాంక్షన్ అయిన ఫండ్స్ ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎందుకు పెండింగ్ ఉంది? దాన్ని త్వరితగతిన ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు వరదకు ముంపురు ప్రాంతం గురవుతుంటే దాన్ని పూర్తి చేయలేదు. దానివల్ల అప్పుడు శాంక్షన్ అయిన ఫండ్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే పనులు స్టార్ట్ కాలేదో అవి క్యాన్సిల్ చేస్తామన్నారు. దానికి మా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు కానీ, మిగతా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే రాజేందర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి గారు సెంట్రల్లో మాట్లాడి ఈ ఫండ్స్ అన్ని క్యాన్సిల్ చేయకుండా చూడడం వలన ఈరోజు ఈ పని జరిగింది వాళ్ళు అంటున్నారు. కానీ ఎందుకు అంత డిలే జరిగినాయి అప్పుడు ఫండ్స్? దాన్ని ఇక్కడ జరిగిన వాటినన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకొని రావడం వలన ఈ పనులైనాయి. ఇంకొకటి 9 నెలల కాలంలోనే ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జ్ని ఏదైతే ఉందో వైడనింగ్ చేయడము, అక్కడ ఉన్న 114 స్ట్రక్చర్స్ అక్కడ ఉన్న ప్రజలని కన్విన్స్ చేసి వైడనింగ్ చేసి దీన్ని బ్రిడ్జిని నిర్మాణం 9 నెలల కాలంలో పూర్తి చేయడాన్ని చూసి ప్రజలకి అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. అభివృద్ధిని చూసి పొగడాల్సిన అవసరం పోయి దీన్ని రాజకీయం చేయడం తగదు. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ రాగానే పనులన్నీ ఎలా అవుతాయి, ఖచ్చితంగా మేము చేసినయే వీళ్ళ చివరిన కొసన వీళ్ళు అభివృద్ధి చేసేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు, మేము దేనికైనా సిద్ధం అంటూ వాళ్ళు కూడా సవాల్ విసురుతున్నారు కదా. ఇప్పుడు ఆ 2022లో శాంక్షన్ అయింది, ఎందుకు ఇంతవరకు పూర్తి చేయలేదు? దాన్ని డిలే ఎందుకు చేసిండ్రు? ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకు డిలే అవుతున్నాయి? శాంక్షన్లు ప్రభుత్వాలు గతంలో కానీ మొన్న అయిపోయి శాంక్షన్ అయిన వాటిని పూర్తి చేయకపోవడం వలన అవి సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉండే, కానీ మళ్ళీ ఇప్పుడున్న మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి అవి క్యాన్సిల్ కాకుండా చూసి ఇప్పుడు ఈ అభివృద్ధిని అన్నీ కూడా అన్ని పనులు కూడా జరిగే విధంగా వాళ్ళు చూస్తున్నారు. నిజంగా నయీం నగర్ బ్రిడ్జ్ మొన్న వచ్చిన వరదలకు ఇక్కడ ఈ ప్రాంతం ఏది కూడా మునగలేదు. గతంలో వర్షాలు పడుతున్నాయని నేను కూడా మేయర్గా ఉన్నాను, అప్పుడు కూడా వచ్చి చూసేది పోయేది కానీ పనులు కాలేదు. ఈ పని ఈ బ్రిడ్జ్ ఈరోజు నిర్మాణం జరిగి ఇంత బాగుంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అభివృద్ధిని చూసి పొగడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ప్రతిపక్షాలకు ఉన్నది. ప్రతిపక్ష పాత్ర అనేది ఏదైతే పని కాకపోతే చెయ్యాలి అని చెప్పాలి, కానీ చేసిన పని మీద మేం చేసినాం, మేమున్నప్పుడే చేసినాం, ఇప్పుడే ఇప్పుడున్న వాళ్ళు ఖాతాలు వేసుకుంటున్నారని కాదు. ఎవరైనా ఇప్పుడున్న వాళ్ళు ఏదైతే కంప్లీట్ చేసిండ్రో, ఇప్పుడున్న శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ బ్రిడ్జ్ని ఏదైతే ఉందో 9 నెలల కాలంలో నన్ను కానీ మా కార్పొరేషన్ అధికారులను కానీ ఎన్హెచ్డి డిపార్ట్మెంట్లో ఉన్నది కాబట్టి ఆ అధికారులని ఎప్పుడు
ఎప్పటికప్పుడు వెంటబడుతూ మమ్మల్ని ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఇక్కడ ఈ బ్రిడ్జ్ పూర్తి చేయడమే కాదు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను కన్విన్స్ చేసిండు, బైడెనింగ్ కోసం కన్విన్స్ చేసిండు. అవన్నీ చేయడం కాకుండా పైప్ లైన్ కూడా త్వరితగతిన, పైప్ లైన్ ప్రాబ్లం ఉంటే కూడా పైప్ లైన్ వెంటనే తీసి కొత్త పైప్ లైన్ వేయడము, ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం, ఇక్కడ వెంటనే చేయడం, అవన్నీ కూడా చేసిన దాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి దీన్ని రాజకీయం చేయడం తగదు. అంటే ఎవరికి వారు మాటల యుద్ధం సాగుతుంది, ప్రజల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి వరంగల్లో. ఇది ఒకటే కాదు, అభివృద్ధి జరిగింది ప్రజలకు తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడికి రావడం, మీరు ఇక్కడికి రావడం, అంత మాటల యుద్ధం జరుగుతుంది. అసలు దీనికి స్వస్తి పలికేది ఎన్నడు? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడున్న మా రాజేందర్ రెడ్డి గారు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి అనేక పనుల గురించి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాజీపేట నుంచి రైల్వే ట్రాక్ దగ్గర కూడా 112 కోట్లతోటి ఆర్ఎన్బి నుంచి శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిండ్రు. త్వరలోనే అవి కూడా రాబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలన్నిటిని కూడా ఒకదాని బట్టి ఒకటి తీసుకోవడం జరుగుతుంది. 9 నెలల కాలమే కదా ప్రభుత్వం, ఆయన అధిక శాసనసభ్యులుగా ఇంకా కంటిన్యూస్గా చాలా చేసే అవకాశం ఉంది. చేసేది కూడా ఇప్పుడున్న ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజా సమస్యలు ఉన్నవి, ఆ ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనేది ప్రజల పక్షాన సలహాలు ఇవ్వండి, కానీ ఇట్లా విద్వేషాలు దింపేలాగా ముందుకు రావద్దు, ప్రజల సమస్యల మీద పోరాడాలి ప్రతిపక్షం అంటారా? ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, దాన్ని పాజిటివ్గా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అంతేకాని రాజకీయం చేయొద్దు. చూస్తున్నారు కదా ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనుల్ని పొగడకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలా అయినా కానీ ఖచ్చితంగా ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుంది, ఎవరికి వాళ్ళు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, పెద్ద ఎత్తున మోహరించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వివిధ జిల్లా ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటిది అసలు ప్రభుత్వం, మీరు వచ్చి 9 నెలలు అవుతుంది అధికారంలోకి, అభివృద్ధి జరుగుతుంది, మేము చేస్తున్నాం మీరు చెప్తున్నారు మీ ప్రభుత్వం తరపున కార్యకర్తలు, అటు బీఆర్ఎస్ నాయకులు మాటలు యుద్ధం చేస్తున్నారు, నిన్న మీరు రావడం జరిగింది, మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది, ఏంటి అసలు ఇదంతా? అర్థం కాకుండా ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. ప్రజలు మీకు 10 సంవత్సరాలు పాలించే హక్కు ఇచ్చేళ్ళు, 10 సంవత్సరాలు చేయలేదు, ఎందుకు చేయలేదు అని మేము ఈ సందర్భంగా అడుగుతాను. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 9 నెలలలోనే ఇవాళ మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ కాలేజీ క్షేత్రం అయితేంది, ఇవాళ ఈ నయన్ నగర్ బ్రిడ్జ్ అయితేంది, మాడవీధులు అయితేంది, ఇవన్నిటిని కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ముఖ్యంగా సీఎం ఫండ్ తీసుకొచ్చి ఇవాళ కంప్లీట్ చేస్తే ఇవాళ మేము చేసినామంటా ఉన్నారు. దాని మీద మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మరి మీరు చేసిన వాళ్ళు అయితే మీరు దమ్ము ధైర్యం ఉంటే రాండి, ఇక్కడ ఎవరు చేసినారు ఇక్కడ ప్రజలు చెప్తారు అని చెప్పి మేము సవాల్ విసురితే మరి ఇంతవరకు కూడా మీరు రాకుండా ఇవాళ మేము చేసినామని చెప్పి అబద్ధాల మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడిపడే తప్ప కానీ ప్రజలకు, మరి ప్రజల దగ్గరకు వచ్చి వివరణ కోరి మేము చేసినామని నిరూపించుకోవాలి తమ్ము ధైర్యం ఉంటే. అది చేయకపోగా మీరు ఇవాళ మేము చేసినామని అబద్ధాలు మాట్లాడడం, మరి దానికి సవాల్ ఇస్తే కూడా రాకుండా పోయి ఇవాళ ఈ యొక్క ఊకదంపుడు మాటలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజలను మభ్య పెట్టుకుంటూ ఇవాళ మీరు 10 సంవత్సరాలు ఇస్తే కూడా చేయలేని పనులు మేము మా 9 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలలోనే ఇవాళ ఈ యొక్క నయం నగర్ నాల కానీ ఇలా కాలేజీ క్షేత్రం కానీ మాడవీధులే కానీ ఇవన్నిటిని కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని దాన్ని వెంటనే పూర్తి చేస్తే వాళ్ళు జీర్ణించుకోలేక ప్రజలలో మంచి పేరు వస్తుందని చూసి జీర్ణించుకోలేక ఇలా ఏదో ఒక అబద్ధ మాటలు మాట్లాడి ఆ అబద్ధ మాటలు మరి నిరూపించుదాం రామ్మని అంటే రాకుండా ఇవాళ వచ్చి ఏదో అసలు విషయం మాకు పక్కన పెట్టి అసలు విషయం ఛాలెంజ్ విషయం పక్కన పెట్టి వేరే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు, ఇక్కడ మీరు చేసిన అన్నప్పుడు మీరు నిరూపించుకోవాలి, ప్రజల దగ్గర రావాలి. అది ఇచ్చిపెట్టి మీరు ఏదేదో మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ పోతా ఉన్నారు. మరి 10 సంవత్సరాలు చేయలేని పని మీరు 9 నెలలు చేసి చూపించినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, అటు నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, నయీం నగర్ బ్రిడ్జ్ మీద ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. మీరు జై కాంగ్రెస్ అంటున్నారు, వాళ్ళు జై బీఆర్ఎస్ అంటున్నారు, ఇక్కడ అయోమయంలో ప్రజలు ఉంటున్నారు. అసలు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? హనంకొండ ప్రజలకు ముఖ్యంగా తెలియజేందంటే, నా ఇల్లు కూడా రాజాజీనగర్ అండి, ఈ అంతా ముప్పుడు ప్రాంతం, 10 సంవత్సరాల పాలనల ఏ ఒక్క రోజు కూడా ముప్పు ప్రాంతానికి రానటువంటి వినయ్ భాస్కరు ఇవాళ బ్రిడ్జ్ పడ్డాక ఓర్వలేక ప్రజలు సుఖ సంతోషాలను కోరుకునే నాయకుడు కాదు. ఇలా చుక్క నీళ్లు రాకుండా చేసింది నాయని నారాయణ రెడ్డి గారు. అయితే దీనికి విమర్శ చేసుకుంటా ప్రజలను ఉసిగల్పుకుంటా అతనికి అసలు పెద్ద మోరి మీదకి వచ్చడానికి ముఖం లేకుంటున్నది. వాస్తవంగా చెప్పాలంటే నాయని నారాయణ రెడ్డి గారు
రాజాజీనగర్ బ్రిడ్జ్ కానివ్వండి, నయీంనగర్ పెద్దమూరి బ్రిడ్జ్ కానివ్వండి, మన బొక్కలగడ్డ బ్రిడ్జ్ కానివ్వండి, ఇదంతా ముప్పు ప్రాంతాలని చెప్పి చేసుకుంటా ప్రజల మీద ఏమాత్రం ముప్పుడు కావద్దు, మురుగు ప్రాంతాలు ఉండొద్దని చెప్పి చేసుకుంటూ వస్తున్నాడు. అది ఓర్వకుంటా చూడలేని దుస్థితి. ఆయన ఒక ప్రజల మనిషి కాదు, వాళ్ళు చేసిన 10 సంవత్సరాల 15 సంవత్సరాల పాలన రాక్షస పాలన చేసిండ్రు. కాబట్టి ఈరోజు రాజేంద్ర రెడ్డి గారు చేసిన దానికి ఓర్వలేక మింగుడు పడక ఇవాళ ఆయన మీద విమర్శలు చేయడం తగదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. చూస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ జై కాంగ్రెస్ అంటూ, వీళ్ళు అటు జై బీఆర్ఎస్ అంటూ, వాళ్ళు నయీం నగర్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి ఏదైతే పూర్తి స్థాయి నయీం నగర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిందో ఆ బ్రిడ్జి మీదనే ఇక్కడ వీళ్ళైతే నిరూపించడానికి రావాలంటూ ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటూ, ఇటు ప్రజలకి ఎవరికి అభివృద్ధి చేశారన్నది అర్థం కాకుండా పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా అయ్యేలాగా పరిస్థితి నెలకొంది. కానీ ఏ టైంలో శాంక్షన్ అయింది, ఏం జరిగింది అన్నదైతే పూర్తి వివరాలు అన్నీ కూడా ఉంటాయి. ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు ఏంటి అన్నది ప్రజలకు ముఖ్యంగా తెలుసు. ఇది ఎవరి సొమ్ము కూడా కాదు, బ్రిడ్జి జరిగినప్పటికీ బ్రిడ్జి అభివృద్ధి చెందిన వరంగల్ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడ అభివృద్ధి జరిగినా ఇది ప్రజల సొమ్ము. ప్రభుత్వం సొమ్ము అనేది ప్రజలది, ప్రజలది. వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ రాజకీయాలు అనేది విద్వేషపూర్వకంగా ఒకరినొకటి విమర్శించుకుంటూ అసలు ప్రజల సమస్యల మీద పోరాడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అటు నాయకులు ఇటు నాయకులు ప్రజల్ని మభ్యపరిచేలాగా జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం అని చెప్పుకోవాలి. ఇక్కడ మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఈ యుద్ధ వాతావరణం ఏంటి, అసలు ఈ బ్రిడ్జి మీద ఈ రాద్ధాంతం ఏంటి? అసలు ఈ రాద్ధాంతం అనేది ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటారంటే, ఇక్కడికి వచ్చి ప్రతి విషయంలో కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకున్నది అంటారు. మీరు ఎప్పుడండి వస్తాని గడ్డపారలున్ను, మీరు పారలు పట్టుకొని లేబర్ తీసుకొని వస్తే మీరు వద్దండి ఇది బ్రిడ్జి కూలగొట్టకండి ప్లీజ్ అండి అని కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అడ్డుపడ్డారా? కొంచెమన్నా సిద్ధశుద్ధి ఉండాలి ప్రజల కోసం, ప్రజలకై ప్రజల కోసం మీరు చేసింది ఏమన్నా పనులు, శాశ్వతమైన పనులు ఏమైనా ఉన్నాయా చెప్పుకోండి. ఏమైనా ఉన్నాయా? లేవు. ఆరేండ్ల ఆ 8 ఏళ్ల కా నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చి పోతా ఉంటే మంత్రులు వస్తారు, కేటీఆర్ గారు వచ్చిండ్రు, ఐటీ రంగాన్ని అన్ని చేసిన ఒక మంత్రి గారు వచ్చి ఏమన్నారు ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు, అమ్మ అందరికీ నష్టపరిహారం ఇస్తాము, వాస్తవం మునిగిన వాస్తవము ఇది చేస్తాము అని పోయినారు. పోయినాక కనీసం ఒక్కరికి కూడా సింగిల్ ఎంపీ రాలేదు. సరే అది పోని, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్ళలేదు కట్టియ్యపోయింది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీరు ఎందుకు కట్టియ్యలేదు? 10 ఏళ్ళల్లో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో మీరు సాధించలేంది. 10 ఏళ్ళల్లో రాజేందర్ అన్న ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పనులన్నీ చేస్తుంటే ఓర్చుకోలేక ప్రజా ఆదరణ వస్తుంటే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న పలు కాలనీలు అన్నీ కూడా కలిసి ఏం చేసిండ్రంటే ఇది కట్టినందుకు అన్నను పిలిచి సన్మానం చేయడం జరిగింది, పూలాభిషేకం చేశారు. దానికి మీకెందుకు అండి కళ్ళమంట, మీకెందుకు కడుపంట? మీరు చేస్తే మీకు కూడా అయితది కదా, ఇదంతా కడుపు మంటతో చేస్తున్నారా? అవును కదా. ఎందుకంటే ఇప్పుడు అన్నారండి, మా ఏమన్నారు కేటీఆర్ గారు, మా ఓటు చేస్తే అంటే మా ఎమ్మెల్యే మా గవర్నమెంట్లో ఫండ్స్ అయినాయి, మా గవర్నమెంట్లో మేము ఇస్తే చేస్తే దీన్ని ఏదో రిబ్బన్ కటింగ్ రాజేంద్ర అన్న గారు చేసిండ్రు అన్నట్టు మాట్లాడినప్పుడు ఆ బహిరంగ చర్చకు రమ్మని సవాలు విడిచడం జరిగింది. శుక్రవారం రోజు మేము మహిళా కాంగ్రెస్ తరఫున కూడా మేము సవాలు విడిచడం జరిగింది, కానీ రానే రాలేదు కదా. మీరు నిన్నంతా అయిపోయిన తర్వాత నిన్న రావాల్సింది చర్చకు, నిన్న రాకుండా ఇవాళ 100-200 మందిని తీసుకొచ్చి ఈడేదో షో చేస్తాం, ఈడ అరుస్తాం, ఈడ మాదే నడుస్తుంది అంటే ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవికాలు తెలుస్తున్నాయి. ఎవరు ఇక్కడ వచ్చి నిలబడ్డారు, ఎవరు కూలగొట్టించిండ్రు, ఎవరేం చేసిండ్రు అనేది ప్రతి ఒక్కటి వాస్తవికతను ప్రజా ఇక్కడ ఉన్న స్థానికులందరికీ తెలుసు. ఇక్కడ నుండి నడిచే ప్రతి వెహికల్ వాళ్ళని ఆపి అడగండి, ఇక్కడ ఉన్న షాప్ల వాళ్ళని అడగండి ఎవరు చేసిండ్రనే చెప్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళల్లో చేయలేని పని 10 ఏళ్ళల్లో అయ్యాడు కాబట్టి మీరు జీర్ణించుకోలేక ఏదో ఒకటి ఏది మాట్లాడినా న్యూస్లో ఉంటాం అన్నట్టు మాట్లాడుతాండ్రు, అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలని మీకు నిజంగా ఉంటే, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మా ఎమ్మెల్యే గారికి చెప్పండి, మీ సమస్యలైనా సరే మీ ప్రజల కోసమైనా సరే మీ సమస్యలుంటే చెప్పండి, అవి కూడా చేస్తారు. కానీ మీరు కావాలని ఏదో చేయాలని మాత్రం చేయకండి.
అంటే ఈ నయీం నగర్ బ్రిడ్జ్ ఒకటే కాదు, వరంగల్ లో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పరంగా కానివ్వండి, కొంతమంది ఇల్లులు లేక కానివ్వండి, కొంతమంది పేదరికంలో చాలా సమస్యలు ఉన్నాయి వరంగల్ లో. అదన్నీ పక్క పెట్టేసి బ్రిడ్జి అభివృద్ధి జరిగిందని మీరు అటు మేము 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని మీరు బీఆర్ఎస్ వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని, ఇదంతా కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. వరంగల్లో దాదాపుగా 1 నెల 2 నెలల నుంచి మాటల యుద్ధం జరుగుతుంది, కానీ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. వాటి మీద ఎప్పుడు దృష్టి సారించుతారు మరి? అమ్మ మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి ఒక విషయం అండి, హాస్పిటల్ విషయం కూడా అంత పెద్ద జైళ్ళు కూడగొట్టి హాస్పిటల్ అని కట్టిండ్రండి, అది పూర్తయిందా? 800 కోట్లు దాని మీద అప్పు చేసి పెట్టిండు, 800 కోట్లు వస్తే 8000 కోట్లు వస్తే దాన్ని మన జిల్లాకు కేటాయించిండ్రు అనేది జిల్లా ప్రజలందరూ మీ నాయకులకు కూడా ఆలోచన ఉండాలి. అక్కడ సెంట్రల్ జైలు కూలగొట్టినప్పుడు 8 డబ్బులు వచ్చినాయి, 8 మనకు ఉపయోగపడ్డాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యునికి అప్పటికి తెలియదా? అప్పుడు తెలియదా? మన 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 ప్రాపర్టీని మనకి ఎంతవరకు ఉపయోగిస్తాను, ఎంతవరకు దొంగలు దోసుకపోతాను అనేది మీకు తెలియదా? మీరు అవి మన మన వరంగల్కు మనం ఉపయోగించుకుంటే మన పశ్చిమ ఊరు మన వరం ఊరు ఉపయోగించుకునేది ఉంటే ఇంకా బాగుండేది కదా. మళ్ళీ హాస్పిటల్ విషయానికి వస్తే ఏవండి మీరు చేసినాయి? మీరు తెచ్చినవి కనీసం కొన్ని కొన్ని హాస్పిటల్ అయితే రిపేర్ చేయించి చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ పంపిస్తే ఆడ అయ్యేది, అలాంటివి కూడా జరుగుతలేము. అది 10 నెలల్లో మేము విజిటింగ్ చేస్తున్నారు. ప్రతి కాడికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రాజేంద్ర అన్న పొద్దున 7 గంటల నుంచి మొత్తం ప్రజలల్లోనే తిరుగుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రతి సమస్య కూడా వాళ్ళ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం కానీ కొన్ని విషయాలు రేవంత్ అన్న వారి మంత్రి కానీ మంత్రుల వరకు తీసుకుపోయి సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇవి యుద్ధపాతిపదికన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దీనివల్ల ఇప్పుడు వరంగల్ నగరం చాలా ఎఫెక్ట్ పడుతుంది వర్షాలు రావడం కాబట్టి దీన్ని యుద్ధపాతిపదికన తీసుకొని దీన్ని చేయడం జరిగింది. దీని తర్వాత నగరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా అవి కూడా అవుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 10 నెలలే అవుతుంది, ఇంకా సమయం ఉన్నది. తప్పకుండా ఇంకా సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం చేస్తారు, తప్పకుండా అవి అయితాయి. వరంగల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, యుద్ధ వాతావరణం అయితే నెలకొంటుంది. ఏదైతే ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే